బీజేపీపై దుష్ప్రచారం వెనక పెద్దాయన హస్తం. తెలంగాణలో బీజేపీ అసలు గెలవదా? విజయం సాధించగల సత్తా ఉన్న నాయకులు లేరా? వచ్చే ఎన్నికల్లో బీజేపీ 4-5 సీట్లు అంటూ ఎందుకు దుష్ప్రచారం సాగుతోంది? అసలు కథ ఏంటి? వాస్తవం ఏంటి? తెలంగాణలో బీజేపీ బలంగా ఉన్నప్పటికీ కొందరు పనిగట్టుకుని బీజేపీ పనైపోయిందంటూ ప్రచారం లంఘించుకుంటున్నారు. తెలంగాణలో ఇప్పటికిప్పుడు 30% ఓట్లు సాధిస్తోందన్న భావన ఉన్నప్పటికీ కొందరు మాత్రం బీజేపీకి అంత లేదంటూ ప్రచారం చేస్తున్నారు. బీజేపీ తెలంగాణలో పెరుగుతోందని ఎవరినడిగినా చెప్తారు. పార్టీకి జనంలో క్రేజ్ అంతకంతకు పెరుగుతోంది. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ బలహీనపడుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకోవడంలో విఫలం కావడంతో తెలంగాణలో బీజేపీ వైపు ప్రజలు ఆకర్షితులవుతున్నారు. తెలంగాణలో పార్టీ ఊపు చూశాక బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు సైతం హైదరాబాద్లో నిర్వహించింది. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను చూసి కొందరు ఓర్వలేక కాషాయం పార్టీపై అక్కస్తో లేనిపోని అపోహలు ప్రచారం చేస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ ఎన్నికలకు పోలిక పెడుతూ బీజేపీ పనైపోయిందంటూ కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నారు. కర్ణాటకలో అధికార బీజేపీ ఓడిపోవడంతో తెలంగాణలో బీజేపీకి వచ్చిన నష్టం ఏంటి? తెలంగాణలో బీజేపీ సర్కార్ ఉంటే కదా పోవడానికి. ఆ లెక్కన చూస్తే తెలంగాణలో పోయేది కేసీఆర్ సర్కార్ కదా. వాస్తవానికి ప్రభుత్వం వ్యతిరేకతతో కర్ణాటకలో బీజేపీకి నష్టం కలిగితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలుగుతుంది. కానీ ఈ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. తెలంగాణలో బీజేపీ ఎందుకు తగ్గుతుంది? బీజేపీ పేద ప్రజలకు చేయాల్సిన అందించాల్సిన పథకాలను అందిస్తోంది కదా. అయినా తెలంగాణకు ఎన్నో పథకాలను ఇస్తోంది. విభజన హామీలను ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటోంది. పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ, కృష్ణా జలాలపై తెలంగాణ హక్కుల విషయంలో అన్నిటా రాష్ట్రానికి మేలు చేస్తున్న పార్టీని ఎందుకు బదనాం చేస్తారు? వాస్తవానికి తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది. కీలక నేతలు జిల్లా అంతటా ప్రభావం చూపించగలరు. ఒక్కో జిల్లాలో ఒక్కొక్క నాయకుడు జిల్లా మొత్తాన్ని ప్రభావితం చేయగలిగే సత్తా ఉంది. జంట నగరాల్లో బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఎంపీ లక్ష్మణ్ లాంటి నాయకులున్నారు. కరీంనగర్ జిల్లాను మొత్తం ప్రభావితం చేయగల శక్తి ఈటల రాజేందర్కుంది. నిజామాబాద్లో ఎంపీ అరవింద్, మెదక్ జిల్లాలో రఘునందన్ రావు లాంటి నాయకులున్నారు. ఇక రంగారెడ్డి జిల్లాలో కొండా విశ్వేశ్వరరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి లాంటి చరిష్మాటిక్ నాయకులు ఉన్నారు. నల్గొండ జిల్లాను ప్రభావితం చేయగల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి బలమైన నాయకులు ఉన్నప్పటికీ లేనిపోని ప్రచారాలు చేస్తూ పార్టీని చులకన చేస్తున్నారు కొందరు. అసెంబ్లీ ఎన్నికల్లో కీలక స్థానాల్లో విజయం సాధించి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా చెప్తున్నట్టుగా తెలంగాణలో బీజేపీ సర్కార్ రావడం ఖాయం.